ఆర్ట్ ఆఫ్ డయింగ్ రచన తమస్విని గారు డాక్టర్ కోసం అసహనంగా ఎదురు చూస్తున్న జగదీష్కి విసుగ్గా ఉంది పదకొండింటికి కలుస్తారా అని రిసెప్షనిస్ట్ అడిగినప్పుడు సరేనని పదిన్నర కల్లా హాస్పిటల్కి వచ్చాడు పన్నెండు దాటిపోతోంది డాక్టర్ ఇంకా పిలవలేదు ఒక పావు గంట తర్వాత మిస్టర్ జగదీష్ అని రిసెప్షనిస్ట్ పిలుపు వినపడింది లేచి కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్ళాడు డాక్టర్ సానుభూతిగా చూస్తూ చెప్పాడు కూర్చోండి ఇప్పుడు బాగానే ఉన్నాను డాక్టర్ కూర్చుంటూ చెప్పాడు ఐఎమ్ సారీ జగదీష్ డాక్టర్ ఉపోద్ఘాతంగా చెప్పాడు జగదీష్ ప్రశ్నార్థకంగా చూశాడు మీ గుండె బాగా పాడైంది ఇంకా నాలుగైదు నెలలు అంతే డాక్టర్ తగ్గు స్వరంతో చెప్పాడు జగదీష్ అదిరిపడ్డాడు ఏమంటున్నారు అయోమయంగా అడిగాడు డాక్టర్ ఏదో పొడుగాటి పేరు చెప్పి దాని గురించి వివరించాడు ఈ ప్రాబ్లంకి మందులు కానీ సర్జరీ కానీ లేవు జగదీష్ వీలు లాంటిది రాయాలనుకుంటే ఆ వ్యవహారాలు చూడండి కానీ నాకు నలభై రెండేళ్ళే ఆ రోజు వచ్చిన అనీజినెస్ పూర్తిగా తగ్గిపోయింది కూడా అని జగదీష్ నమ్మలేనట్టుగా చెప్పాడు ఇది కొంచెం అరుదైన జబ్బే జగదీష్ మీరు హాస్పిటల్కి వచ్చారు కాబట్టి తెలిసింది చాలామంది తెలుసుకోకుండానే పోతారు కావాలంటే మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు డాక్టర్ నిదానంగా చెప్పాడు జగదీష్ లేచి నెమ్మదిగా బయటికి నడిచాడు అతనికి నమ్మశక్యం కావటం లేదు తను ఎలా ఉన్నాడు నలభై రెండేళ్లు అప్పుడే పోవటం ఏమిటి వారం క్రితం కొద్దిగా కళ్ళు తిరిగి అనీజీగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాడు డాక్టర్ అరడజన్ టెస్టులు రాస్తే డబ్బుల కోసం అనుకుని నవ్వుకున్నాడు చివరికి ఇంత పెద్ద జబ్బని చెప్పాడేంటి వచ్చాడు హాస్పిటల్ గేట్ పక్కనే కొబ్బరి బొండం బండి ఉంది చుట్టూ గుంపుగా జనం ఆ బండి అబ్బాయి చకచక్క కాయలు కొట్టి స్ట్రా వేసిస్తున్నాడు అతను చూడగానే జగదీష్కి కలిగిన ఆలోచన ఆరు నెలల తర్వాత వాడుంటాడు కానీ నేనుండను అని జగదీష్ సెకండ్ ఒపీనియన్ తీసుకోదలుచుకోలేదు ఆ డాక్టర్ మీద అతనికి నమ్మకం ఉంది ఇంటికి వచ్చాక నిస్సత్తువుగా మంచం మీద వాలిపోయాడు పెద్ద పెట్టున ఏడుపు వినిపించింది దాదాపు అరగంట సేపు ఏడ్చాక తెప్పరిల్లాడు అతనికి భయంగా ఉంది ఎవరితోనైనా ఆ బాధను ఉంది కానీ ఎవరూ లేని శూన్యమైన ఇల్లు ఇంకాస్తా బాధపెడుతోంది భయపెడుతోంది తలనొప్పికే భయపడతావే రాజా నిరతి కిలకిల నవ్వులు గుర్తుకొచ్చాయి అతను మొదటిగా చేసిన పని ఉద్యోగానికి సెలవు పెట్టటం నాలుగు నెలల ఇంత లాంగ్ లీవ్ ఎందుకు ఏ ఏమైనా వెళ్తున్నారా అని బాస్ ఆశ్చర్యంగా అడిగాడు అవును యాత్ర చేద్దామని జగదీష్ నవ్వకుండా చెప్పాడు నమ్మిన బాస్ సెలవు శాంక్షన్ చేశాడు మధ్యాహ్నం ఇంటికొచ్చాక ఏం చేయాలా అని ఆలోచించాడు వీలునామా లాంటిది రాయండి డాక్టర్ మాటలు గుర్తొచ్చాయి అవును తనకి చాలా ఆస్తిపాస్తులున్నాయి హీ ఎవరికి రాయాలి తనకు తెలిసిన వాళ్ళ గురించి ఆలోచించాడు అందరూ దుర్మార్గంగానే అనిపించారు చూస్తూ చూస్తూ కోట్లాది ఆస్తిని వారికి ఇవ్వాలనిపించలేదు అకస్మాత్తుగా జగదీష్కి నాలుగైదు నెలల క్రితం ఆఫీసులో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది మిస్టర్ నో ఆల్ అని ముద్దు పేరు పెట్టిన ఉద్ధవ్ తాను తెలుసుకున్న కొత్త విషయం గురించి ఆ రోజు లంచ్లో ఉత్సాహంగా చెప్పాడు మనందరికీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి తెలుసు కానీ టిబిటి అండ్ ఆర్ట్ ఆఫ్ డయింగ్ని ప్రాక్టీస్ చేశారు తెలుసా వాళ్ళు అదే చేస్తూ ఉంటారు అతను చాలా విషయాలు పద్ధతులు చెప్పాడు అంతా ఏదో కథ విన్నట్టుగా విన్నారు కానీ పెద్దగా పట్టించుకోలేదు ఆర్ట్ ఆఫ్ డయింగ్ తనెందుకు దాన్ని ప్రాక్టీస్ చేయకూడదు అనుకున్నాడు ముందుగా తను హార్ట్ హర్ట్ చేసిన వాళ్ళకి క్షమాపణలు చెప్పాలి పశ్చాత్తాపం ప్రకటించాలి జగదీష్ పెన్ పేపర్ తీసుకొని లిస్టు రాయసాగాడు ఒకటి పని మనిషి సరిగ్గా దుమ్ము తొడవటం లేదని బాత్రూమ్ను శుభ్రంగా కడగట్లేదని రెండు రోజుల క్రితం బాగా తిట్టాడు రెండు చంద్రపాల్ ఆఫీస్లో తనకి రిపోర్ట్ చేస్తాడు మీటింగ్లో శ్రద్ధగా లేడని ఫోన్ చూసుకుంటున్నాడని కటువుగా చెప్పాడు ఆయన చిన్నబుచ్చుకుని మౌనంగా ఉండిపోయాడు ఇక మూడోది ట్రాఫిక్ పోలీస్ స్కూల్ జోన్ అని స్పీడ్గా వెళ్ళొద్దని హెచ్చరించాడని ఇంగ్లీష్లో తిట్టి వెళ్ళిపోయాడు కానీ తన పేరు వివరాలు తెలియవు ఈ విధంగా దాదాపు ఒక డజన్ పేర్లు రాశాడు పని మనిషి లాంటి పేదవాళ్ళకి తలో పాతికి వేలు ఇద్దామనుకున్నాడు లేచి వెళ్ళి కాఫీ కలుపుకొని వచ్చి కూర్చుని మరోసారి ఆ లిస్టు చూశాడు జగ్గి నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా శ్రీనాథ్ తీవ్రంగా అడగటం గుర్తొచ్చింది శ్రీనాథ్ చిన్నప్పటి తన స్నేహితుడు స్కూల్ అవ్వగానే తనతో తమ ఇంటికి వచ్చి జామ చెట్టు ఎక్కేవాడు నీకు ఇది ఏం పిచ్చిరా పిందెలతో సహా విలేస్తున్నావు ఉండు మీ అమ్మకి చెప్తాను అని తాతయ్య లబలబలాడేవాడు అరగంట ఆడుకున్నాక వాళ్ళమ్మ ఏ పదో సారో పిలిచాక వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు తెలివిగలవాడైన శ్రీనాథ్ పరీక్షల్లో తనకు పేపర్ చూపించేవాడు తనకు తోడు నీడగా ఉండేవాడు తల్లిదండ్రులు లేనివాడని వాళ్ళమ్మ ఆధారంగా అన్నం పెట్టేది తాతయ్య పోయాక తనకు మిగిలిన ఏకైక ఆప్తుడు అంత ప్రాణ స్నేహితుడు కూడా నిరతి విషయంలో తనను వ్యతిరేకించి శత్రువయ్యాడు నిరతి నెరతి రేయి మించనోయ్ రాజా హాయిగా నిదరించరా సన్నటి గొంతుతో జోలపాట పాడే నేరతి అందరిలా తనని జగ్గి జగ్గు అని కాక రాజా అని ముద్దుగా పిలుచుకునే నేరతి జగదీష్ తొలిసారి నిరతిని ఇంజనీరింగ్ కాలేజెస్ కౌన్సిలింగ్ రోజు చూశాడు ఎంత బాగుందో ఈ అమ్మాయి ఏ కాలేజీ సెలెక్ట్ చేసుకుంటుందో అనుకున్నాడు క్లాసెస్ ప్రారంభమయ్యాక తన బ్రాంచ్లో తన క్లాస్లోనే ఆమెను చూడగానే ఆనందంతో పరవశించిపోయాడు క్రమంగా ఆమెతో పరిచయం పెంచుకున్నాడు నాలుగేళ్లలో స్నేహం ప్రేమయింది ప్రేమికులుగా ఉన్న రోజుల్లో ఓసారి ఆమెతో చెప్పాడు నాకు రాజా అనే పేరు ఎంత ఇష్టమో జగదీష్ అనే పేరు అస్సలు ఇష్టం లేదు అని ఎందుకలా నిరతి ఆశ్చర్యంగా అడిగింది మా అమ్మ నన్ను చిన్న రాజా అని పిలిచేదట ఏడుస్తూ ఉంటే మా బుజ్జి రాజాకు ఆకలైందమ్మా అని ముద్దులాడేదట తాతయ్య చెప్పాడు నేను పుట్టిన ఏడాదికే అమ్మ నాన్న ఏదో పెళ్లికి వెళ్ళొస్తూ యాక్సిడెంట్లో పోయారు నన్ను తాతయ్య దగ్గర వదిలి వెళ్ళారు లేకుంటే నేను పోయేవాడిని నిరతి అప్రయత్నంగా అతను పట్టుకుని చెప్పింది వద్దొద్దు అలాంటి మాటలు మాట్లాడద్దు రాజా ఎలాంటి వ్యతిరేకతలు కష్టాలు లేకుండా వారి పెళ్ళయింది నువ్వు జాబ్ చేయొద్దు నిరతి నేను వచ్చేసరికి నా కోసం ఎదురు చూస్తూ ఉండు నాకు ఊహ తెలిసాక ఇంట్లో ఒక అమ్మాయి తిరగటం ఇదే ఫస్ట్ టైం ఎంత బాగుందో అని మొదటి వారం చెప్పాడు నిరతి ఇబ్బందిగా చూసింది పోని ఒక ఆరు నెలల తర్వాత జాబ్లో చేరు ఈ ఆరు నెలలు మాత్రం నా కోసం కేవలం నా కోసమే నువ్వు అని జగదీష్ వేడుకొన్నాడు నిరతి అతను నుదుటి మీద సున్నితంగా చుమ్మించి చెప్పింది చిత్తం రాజా అని ఓ రోజు జగదీష్ ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా సందడిగా ఉంది నిరతి అన్నయ్య వదిన వారి పిల్లలు ఇల్లంతా తిరిగేస్తూ పెద్ద గొంతులతో మాట్లాడుకుంటున్నారు మరి కోసం పది నిమిషాలు వారితో మాట్లాడి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఇంకో గంటకు వాళ్ళు వెళ్ళిపోయారు ఎందుకు వచ్చారు వీళ్ళంతా తల్లి తలుపు గడియ పెడుతున్న నిరతిని అడిగాడు మన పెళ్ళయ్యాక రాలేదుగా ఎలా ఉన్నామో చూసిపోదామని వచ్చారు అయినా ఇదేం ప్రశ్న నిరతి ఆశ్చర్యంగా అడిగింది ఏమో నాకు ఇష్టం ఉండదు నీకు చెప్పానుగా నువ్వు నా కోసమే అచ్చంగా కోసమే ఉండాలి నాతోనే మాట్లాడాలి నన్నే ప్రేమించాలి నీ ప్రతి నిమిషం నా గురించి ఆలోచించాలి జగదీష్ ఉద్వేగంగా చెప్పాడు మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ మనిషి సంఘజీవి నాకు మనుషులు కావాలి నీకు తెలుసు నా కాలేజీలో ఫ్రెండ్స్ ఎవరు లేరు కానీ నాకు నా ఫ్యామిలీయే బెస్ట్ ఫ్రెండ్స్ అన్నయ్య వదిన అత్త మామయ్య అంతా సెలవు రోజుల్లో కలిసి ఎన్ని కబుర్లు చెప్పుకుంటామో ఇప్పుడు కూడా వాళ్ళని డిన్నర్ చేసి వెళ్ళమంటే మొహమాటపడి వెళ్ళిపోయారు అని నిరతి చెప్పింది అంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తుంటారా కోపంగా అడిగాడు అవును వాళ్ళు వస్తారు మనం కూడా అప్పుడప్పుడు వెళ్ళొద్దాం అని నిరతి ఉత్సాహంగా చెప్పింది నాకు ఇష్టం లేదు వాళ్ళు రావటం ఇష్టం లేదు నువ్వు వెళ్ళటం అంతకన్నా ఇష్టం లేదు కటువుగా చెప్పాడు నిరతి నిర్ఘాంతపోయింది అదేంటి పెళ్ళవగానే పుట్టింటితో సంబంధం తెంచేసుకోవాలా అవును నాకు మనుషులు అంటే చిరాకు నా ఇంట్లో నేను నువ్వు మాత్రమే ఉండాలి స్త్రీని స్త్రీకి తప్పించి ఇంకెవరికీ అనుమతి లేదు వాడు కూడా చిన్నప్పటి నుంచి వచ్చేవాడు కాబట్టి భరించచ్చు అంతే మరి ఈ విషయం పెళ్ళికి ముందు ఎందుకు చెప్పలేదు నిరతి రౌద్రంగా అడిగింది నీకు నాకులా పేరెంట్స్ లేరంటే మనం ఒకరినొకరం అనుకున్నా నీ వెనక ఎంత గుంపుంటుందని నాకేం తెలియదు గుంప మరి పని పాట లేకుండా అలా వచ్చేయటమైనా ప్లీజ్ నిరతి నిన్ను ఇంకొకరితో నేను షేర్ చేసుకోలేను అసలు నాకు చిన్నప్పటి నుంచి షేరింగ్ నచ్చదు శ్రీనాథ్ కూడా ఆ విషయం బాగా తెలుసు అందుకే వాడు నాతో తప్ప ఎవరితో ఫ్రెండ్షిప్ చేయలేదు నువ్వు అలాగే ఉండాలి జగదీష్ తాతయ్య గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు మర్నాడు నిరతి మొహం కళ తప్పి ఉండటం గమనించాడు కానీ పట్టించుకోలేదు ఆఫీస్ నుంచి శ్రీనాథ్కు ఫోన్ చేసి చెప్పాడు ఈవినింగ్ ఒకసారి ఇంటికి రారా జగదీష్ ఇంటికి వెళ్ళేసరికి శ్రీనాథ్ ఉన్నాడు నిరతి వంటగదిలో ఉంది శ్రీ నువ్వు చెప్పరా మా ఇంటికి నేలలో ఒక్క చుట్టమైన రావటం చూసావా అతను ఎదురుగా కూర్చుంటూ అన్నాడు శ్రీనాథ్ పెద్దగా నవ్వాడు నువ్వు మీ తాతయ్య ఎవరితోనైనా మాట్లాడితేనేగా చుట్టాలు వచ్చాయి నేను తప్ప మీ ఇంటికి మరొకరు రాలేదు అది చెప్పు నిరతికి నిన్న ఒక పటాలం వచ్చింది మా ఇంటికి ఊరుకుంటే రేపు ఇంకో గుంపు రావచ్చు నాకు నిరతితో తప్ప వారెవరితో మాట్లాడటం ఇష్టం లేదు తను వాళ్ళెళ్లకు వెళ్ళటం కూడా ఇష్టం లేదు అని కఠినంగా చెప్పాడు అవమానంతో నిరతి ముఖం ఎర్రబడింది అదేమిట్రా పెళ్ళైపోయిందని వాళ్ళందరితో సంబంధాలు ఎలా తెలుసుకుంటుంది కొత్త చుట్టాలతో ఇల్లు కళ్ళకళలాడుతుంది అనుకోవాలి నువ్వు ఇంతకాలం మీ తాతయ్య ఎవరింటికి వచ్చినా ఎవరు పలకరించినా మీ ఆస్తి కొట్టేయడానికో మీ డబ్బు కాజేయడానికో వచ్చారని భయపడేవాడు ముసలాయన చాదస్తం అనుకుందాం నీకేమైంది మనుషులు లేకుండా ఎలా బతుకుతారు చెప్పు అని శ్రీనాథ్ అనునయంగా చెప్పాడు వద్దు నాకు వద్దు నిరతి ఒక్కటే చాలు ఇంకో మాట మాకు పిల్లలు కూడా వద్దు నిరతి వాళ్ళని ముద్దు చేస్తూ నన్ను ఇగ్నోర్ చేస్తే నేను భరించలేను జగదీష్ అరిచాడు నిరతి తెల్లబోయింది పిల్లలు కూడా వద్దా వద్దు నాకు నువ్వు నీకు నేను ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతోందా శ్రీనాథ్ గద్దించాడు నాకు బాగా అర్థమవుతోందిరా పెళ్ళికి ముందే ఇది ఎందుకు చెప్పలేదు నిరతి కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి లక్షసార్లు చెప్పాను నాకు నువ్వు నీకు నేనని అది ప్రతి ప్రేమికుడు చెప్పేదే కానీ ఇలా ఇంటికి మనుషులు రాకూడదు పిల్లలు పుట్టకూడదు ఇలాంటివేంటి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది అది న్యాచురల్ తాపిగా చెప్పాడు న్యాచురల్ నువ్వు ఒక పెద్ద అన్యాచురల్ న్యాచురల్ నిరతి ఆక్రోశంగా చెప్పింది ఆక్రోశంగా నువ్వేమైనా అనుకో నా వల్ల కాదు అందరినీ మర్చిపోయేలా నా ప్రేమలో నిన్ను ముంచేస్తాను నిరతి ఆప్యాయంగా చెప్పాడు నేను వెళ్తాను శ్రీనాథ్ ఇబ్బందిగా చెప్పి లేచి వెళ్ళిపోయాడు ఆ రాత్రి జగదీష్ గుండెల మీద తలపెట్టుకుని పడుకున్న నిరతి నెమ్మదిగా చెప్పింది నాకు భయంగా ఉంది రాజా ఆమె కన్నీరు ఆచ్ఛాదన లేని అతని ఛాతీని తడుపుతోంది ప్రేమ రాహిత్యంతో ఎంతమంది భార్యలు గుప్పెడు ప్రేమ కోసం భర్తలు నడుక్కుంటారో తెలుసా అలాంటిది నువ్వే నా ప్రపంచం అంటుంటే భయపడుతున్నావా అది ఆనందించాల్సిన విషయం అని ఆమె కన్నీళ్లు తుడుస్తూ చెప్పాడు ఆ తర్వాత వారం రోజులు నిరతి ముభావంగా ఉంది ఎనిమిదో రోజు జగదీష్ ఇంటికి వచ్చే సమయానికి ఆమె ఇంట్లో లేదు సోఫాలో ఉత్తరం కనిపించింది రాజా మీతో భవిష్యత్తును తలుచుకుంటే భయమేస్తోంది ఈ అతి ప్రేమ కంటే ప్రేమ రాహిత్యమే నయమేమో అనిపిస్తోంది సారీ నేను వెళ్ళిపోతున్నాను ఇట్లు నిరతి జగదీష్ నిశ్చేష్టుడయ్యాడు నాలుగేళ్ల ప్రేమ తెచ్చుకుని ఆమె అలా వెళ్ళిపోతుందని వచ్చిన ఊహించలేదు ఇంత ప్రేమించే తనని కోట్లాది డబ్బుని ఆ మిడిల్ క్లాస్ మనుషుల కోసం వదిలి వెళ్ళిపోతుందనుకోలేదు శ్రీనాథ్కి ఫోన్ చేశాడు ఇది నేను అనుకుంటూనే ఉన్నాను అని పావుగంటలో వచ్చిన శ్రీనాథ్ చెప్పాడు అనుకున్నావా ఇలా వదిలిపోతు వదిలి వెళ్ళిపోతుందని ఊహించావా జగదీష్ ఆశ్చర్యంగా అడిగాడు అవును ముందే చెప్తే నువ్వు పానిస్తావా గదిలో పెట్టి బంధించవు స్వేచ్ఛ కంటే నీ ప్రేమ డబ్బు గొప్పవేం కాదు వాటి గొప్పతనం నీకేం తెలుసు జామపిందలు కూడా నమిలేసిన పేదరికం నీది జగదీష్ ఈసడింపుగా చెప్పాడు జగ్గి నువ్వు వింతగా బిహేవ్ చేస్తున్నావు మనుషులతో మసలటం నేర్చుకో నిరతికి క్షమాపణ చెప్పి తీసుకుంట్రా పిల్లా పాపాలతో హాయిగా బతుకు పంతాలకు పోయి ఒక్కడివే ఉంటే నీ పిచ్చి ఇంకా ముదురుతుంది శ్రీనాథ్ సానుభూతితో చెప్పాడు అది జన్మలో జరగదు అని జగదీష్ అరిచాడు నిరతి నుంచి వచ్చిన విడాకుల పత్రాల మీద జగదీష్ సంతకం పెట్టలేదు ఆమె నుంచి మళ్ళీ ఎలాంటి ప్రయత్నమూ లేదు నిరతి వెళ్లిన మొదటి నెల రోజులు జగదీష్ నరక యాతన పడ్డాడు చిరునవ్వుతో రాజా అని పిలిచే నిరతి పిలుపు ఆమె నులివెత్సని స్పర్శ ఆమె వడ్డించే వేడి భోజనం పడక గదిలో ఆమె గుసగుసగా చెప్పే కబుర్లు ఆమె ఒంటి నుంచి వచ్చే సువాసన ఆరు నెలల దాంపత్యం అతనికి అనేక అనుభూతులు నిచ్చింది ప్రతి రాత్రి మనస్సు దేహం ఆమె కోసం ఆక్రోశించిన అహంతో వాటిని అణిచివేశాడు ఆ తర్వాత నిరతి అతనికి కనిపించలేదు నిరతితో రాజీ పడమని ఒప్పించడానికి విఫలయత్నం చేసిన శ్రీనాథ్ ఆమెకు విడాకులు ఇవ్వమని కూడా నచ్చ చెప్పలేకపోయాడు క్రమంగా అతను జగదీష్ జీవితంలోంచి తప్పుకున్నాడు ఆర్ట్ ఆఫ్ డైయింగ్ అంటే శ్రీనాథ్కి నిరతికి క్షమాపణలు చెప్పటం అనుకున్నాడు జగదీష్ పాపం నిరతికి విడాకులు ఇవ్వకుండా అన్యాయం చేశాడు తన వయసే నలభై దాటాకొచ్చాక ఇంకా పెళ్లి చేసుకుంటుంది శ్రీనాథ్ ఎన్ తను ఎంత మిసుక్కున్నా ఇన్సల్ట్ చేసినా అంటిపెట్టుకుని ఉండేవాడు పండగలకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేవాడు ఎంత బాధ కలగకపోతే వాడు తనను వదిలేస్తాడు నిరతి ఎక్కడుందో తెలియదు కానీ శ్రీనాథ్ ఇల్లు తెలుసు తనకి రేపు వెళ్ళాలి వెళ్ళి వాడికి క్షమాపణ చెప్పాలి ఈ చివరి రోజుల్లో వాడిని తన దగ్గరే ఉండమనాలి నిరతి అడ్రస్ తెలిసేమో అడగాలి ఈ నిర్ణయానికి వచ్చాక జగదీష్ ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయాడు రోజు కారు శ్రీనాథ్ ఇంటి ముందు సందు తిరిగాక ఆ ఇంటి సందు తిరిగాక జగదీష్కి ఆ ప్రాంతం పెద్దగా మారలేదనిపించింది ఈ సందు చివరే తన స్కూల్ ఉండేది లంచ్ టైంలో శ్రీనాథ్ ఇంటికి వచ్చి అన్నం తిని వెళ్ళేవాడు చాలాసార్లు తను వాడితో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఇంటర్లో చేరాక రావటం తగ్గింది ఇంజనీర్లకు చేరాక కాలేజీలు వేరే అసలు ఇక్కడికి రాలేదు శ్రీనాథ్ వాళ్ళది చిన్న డాబా ఇల్లు రంగులు మినహా మార్పేం లేదు గేటు తీర్చుకుని లోపలికి వెళ్ళి బెల్లు నొక్కాడు తలుపు తీసిన పద్నాలుగు పదిహేను ఏళ్ళ అమ్మాయిని చూసి నిర్ఘాంతపోయాడు అత్సం ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి వచ్చిన నిరతిలాగే ఉంది ప్రశ్నార్థకంగా చూసిన అమ్మాయి ఒక క్షణంలో పోల్చుకుని అడిగింది మీరు జగదీష్ గారు కదా రండి నాన్న ఇంట్లోనే ఉన్నారు నాన్న అని పిలిచింది జగదీష్ అయోమయ అవస్థలో లోపలికి అడుగుపెట్టాడు హాల్లోకి వచ్చిన శ్రీనాథ్ జగదీష్ను చూసి నివ్వెరపోయాడు జగ్గి నువ్వేనా ఎలా ఉన్నావురా ఈరోజు మా ఇంటికి వచ్చావు అంటే మాకు పండగే అప్యాయంగా మిత్రుడిని ఆలింగనం చేసుకున్నాడు ఆ మాటలకి జగదీష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి హాల్లో జగదీష్ శ్రీనాథ్ కలిసి తీయించుకున్న పెద్ద ఫోటో గోడకు వేలాడుతోంది అదొక్కటే తప్ప ఆ గదిలో మరే ఫోటో లేదు అమ్మ అమ్మని పిలు శ్రీనాథ్ ఆ అమ్మాయితో చెప్పాడు తర్వాత జగదీష్తో తడబడుతూ చెప్పాడు జగ్గి నువ్వు నన్ను క్షమించాలిరా నేను నిరత్తిని పెళ్లి చేసుకున్నాను ఐ మీన్ లోకానికి అలా చెప్తున్నాం కానీ నువ్వు విడాకులు ఇవ్వలేదుగా సహజీవనమే అందుకు కారణం కూడా ఉంది జగదీష్ సోఫాలో వెనక్కి జారగలబడ్డాడు అతని మనసు విలవిల్లాడింది తాను క్షమాపణ వేడుకోవాలని వస్తే స్నేహితుడు క్షమించమని అడుగుతున్నాడు తన నిరత్తిని వీడు దొంగతనం చేశాడు మంచినీళ్ళ గ్లాస్తో వచ్చిన నిరతి దాన్ని అతను ముందు టీపాయ మీద పెట్టి అడిగింది బాగున్నారా కాలం కొన్ని మొహమాటాలని వయస్సు కొన్ని సంకోచాలని తగ్గిస్తుంది జగదీష్ ఆమె వంకే చూస్తూ ఉండిపోయాడు వయసు పెద్ద మార్పులను తీసుకురాలేదు అదే అందం అదే నిర్మలత్వం చీరలో కూడా అంతే ఉంది ఈరోజు సెలవు పెడదాం శ్రీనాథ్ ఆమెతో చెప్పాడు తలాడించి చెప్పింది కీస్ నా దగ్గరే ఉన్నాయి వెళ్ళి ఇచ్చి లీవ్ పెట్టి వస్తాను వచ్చి వంట చేస్తాను ఆ మాటతో తనని భోజనాలు కొండమంటోందని జగదీష్కి అర్థమైంది సరే నేను కాల్ చేసి చెప్పేస్తాను అని శ్రీనాథ్ ఫోన్ తీసుకున్నాడు ఐదు నిమిషాల్లో వారిద్దరికి కాఫీ ఇచ్చి నెరతి బయటికి నడిచింది మరొక ఐదు నిమిషాల్లో ఆ అమ్మాయి బ్యాక్ ప్యాక్తో వచ్చి శ్రీనాథ్కి చెప్తోంది నాన్న కాలేజీకి వెళ్ళొస్తాను ఒక్క నిమిషం తల్లి జగ్గి ఈ బంగారు తల్లి కుముద శ్రీనాథ్ ఆమెకు ఆమెను మిత్రుడికి పరిచయం చేశాడు జగదీష్ విస్మయంగా చూశాడు కుముద తన తల్లి పేరు వీళ్ళ అమ్మాయికి ఎందుకు పెట్టారు మీరు నాకు తెలుసు నాన్న రోజుకొకసారైనా చెప్తారు మీరే ఆయన్ని చదివించారట చిన్నప్పుడు మీ జామ చెట్టు మీదే ఉండేవారట నాన్న కుముద నవ్వుతూ చెప్పింది జగదీష్ కూడా బలవంతంగా నవ్వాడు వెళ్ళొస్తానండి అని చెప్పి కుముద వెళ్ళిపోయింది శ్రీనాథ్ తలుపు మూసి వచ్చి జగదీష్ పక్కన కూర్చున్నాడు అతని చేతిని పట్టుకుని చెప్పాడు జగ్గి కుముద నీ కూతురే జగదీష్ ఉలిక్కి పడ్డాడు ఏమిటి అవును నిరతి ఆ రోజు ఆవేశంగా బయటకు వచ్చేసింది తర్వాత పది పదిహేను రోజులకు ఆమెకు ప్రెగ్నెంట్ అని తెలిసింది ఏం చేయాలో తోచక నాకు కబురు చేసింది నేను నీ దగ్గరకు వచ్చి ఎంత నచ్చ చెప్పబోయానో ఒప్పుకోలేదు ఇక చేసేది లేక బిడ్డను కన్నది ఇంజనీరింగ్ కెరీర్ని వదిలేసి బ్యాంక్ టెస్టులు రాసి ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యింది కుముదను వాళ్ళ అన్నయ్య వాళ్లే చూసుకునేవారు నేను తరచూ వెళ్ళి చూసి వచ్చేవాడిని ఆ తర్వాత దాదాపు ఐదేళ్లకు ఆమెను ఒప్పించగలిగాను భార్యాభర్తలుగా కలిసి బతుకుతున్నాం జగదీష్కి కళ్ళు తిరిగినట్టయింది తమాయించుకుని రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని ఉండిపోయాడు కుముద తన కూతురా అయినా శ్రీనాథ్ బంగారు తల్లి అని ప్రేమగా చూసుకుంటున్నాడా తనంత మూర్ఖంగా తమ మధ్య పిల్లలు కూడా ఉండటానికి లేదని శాసించాడు ముందే చెప్పాల్సింది సరిగా చూడలేదు గొణిగాడు తన ముందే అలా చెప్పను సాయంత్రం వస్తుందిగా కబుర్లు కూడా చెప్పచ్చు కాకపోతే ఈ రహస్యం మాత్రం బయట పెట్టక జగ్గి అని ప్రాధేయపూర్వకంగా చెప్పాడు కట్టెని కదిలింది దాన్ని పట్టుకున్న చిన్న చేతుల తాలూకు ఆసామె తొంగి తొంగి చూస్తున్నాడు ఓరోరి నిద్రలేచావా జ్వరం తగ్గిపోయిందా బుల్లిరాజు గారికి అని శ్రీనాథ్ వెళ్ళి సిగ్గుపడి ఆ పిల్లవాడిని ఎత్తుకొచ్చాడు వీడు మా రెండో వాడు బంగారంకి వీడికి పది ఏళ్ళు తేడా యూకేజీ జ్వరం వచ్చిందని స్కూల్ ఎగ్గొట్టాడు వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ చెప్పాడు నీ పేరేమిటి షాకులకు అలవాటు పడ్డ జగదీష్ వాడి చేపెట్టుకుని అడిగాడు రాజా వాడు సిగ్గుగా చెప్పాడు జగదీష్ ముఖంలోని భావాలను గమనించిన శ్రీనాథ్ మృదువుగా చెప్పాడు నేను నిరతి నిన్ను ప్రేమిస్తున్నావు జగ్గి రోజు మా మధ్య నీ ప్రసక్తి రాకుండా ఉండదు తాతయ్య పెంపకంలోనూ మూర్ఖంగా తయారయ్యవని బాధ తప్పించి నీ మీద మాకు కోపం లేదు కాకపోతే నిరతి నేను కూడా నీ ముందుకు రావడానికి సిగ్గుపడ్డాం నీ పాపను గౌరవప్రదంగా పెంచడానికి తనకు తండ్రినివ్వటానికే నేను నిరతి సహజీవనం చేస్తున్నాం అందరికీ మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని చెప్పాం ఎవరు ఆరాలు తీయలేదు జగదీష్ కన్నీళ్లు తుడుచుకున్నాడు తనలోని ఆ స్పందన అతనికి ఆశ్చర్యం వేసింది తలుపు తీసుకుని వచ్చిన నిరతి మృదువుగా చెప్పింది అరగంటలో వంట చేసేస్తాను తొందరేం లేదు మేము మాట్లాడుకుంటున్నాం అని శ్రీనాథ్ చెప్పాడు అతను చెప్పే చిన్ననాటి విశేషాలు చాలా వరకు జగదీష్ గుర్తులేవు ఎక్కువగా శ్రీనాథే మాట్లాడాడు వేడి భోజనం గతాన్ని గుర్తు తెచ్చింది నిరతి రాజాకు అన్నం తినిపిస్తూ తగ్గు స్వరంతో కబుర్లు చెప్తోంది శ్రీనాథ్ టేబుల్ సర్దుతున్నాడు ఈ స్వర్గం నాది నేను పారేసుకున్నది జగదీష్ మనస్సు విలవిలాడింది అతనికి గుండె పట్టేసినట్టుగా ఉంది అప్పుడే ప్రాణం పోతుందేమో అని భయపడ్డాడు ప్రాణం పోతోందని కాదు వాళ్ళ ఇంట్లో పోతానేమోనని మీరు ఆరోగ్యం కనిపించడం లేదు ఓసారి చెకప్ చేయించుకోండి నేర నిరతి కాఫీ కప్ అందిస్తూ చెప్పింది అతని కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి ఇంట్లో ఉన్నప్పుడు లంచ్ తర్వాత కాఫీ తాగడం అతనికి ఇష్టం బాగాలేను నిజమే గొణిగాడు తన ఇంటికి వెళ్ళేలాగా కుముద వస్తుందని ఎదురు చూశాడు కానీ రాలేదు బయలుదేరే ముందు ఇద్దరు చేతులు పట్టుకుని గద్గదంగా చెప్పాడు మీ ఇద్దరి విషయంలో చాలా కఠినంగా ప్రవర్తించాను నన్ను క్షమించండి ముఖ్యంగా నిరతి నువ్వు అయ్యో అదే మాట మీరు మమ్మల్ని క్షమించాలి నిరతి చెప్పింది మన మధ్య క్షమాపణలు ఏమిటి జగ్గి నా జీవితం అంతా నువ్వు పెట్టిన భిక్షే అందుకు నీకు ఎప్పటికీ కృతజ్ఞుణ్ణే శ్రీనాథ్ నిరతి వంక ఓసారి చూసి చెప్పాడు ఆ రాత్రి జగదీష్ నిద్రలోనే ప్రశాంతంగా మరణించాడు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి థ్యాంక్ యూ